హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈ రోజు వీడియోలో కూడా మనము క్విక్ రివిజన్లో భాగంగా సైన్స్ ను చూసుకుందాము. ఈవీఎస్ సైన్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం చూసుకుందాము. ఇలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్తో మీ అందరి ముందుకి వచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏదైతే ఈ సిరీస్ ఉందో, క్విక్ రివిజన్ సిరీస్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, ఈ రెండు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఇవే బిట్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి. నేను చెప్తున్న క్వశ్చన్స్ కానీ ఇలా మీకు చెప్తున్న క్విక్ రివిజన్స్ కానీ, సో మనం లేట్ చేయకుండా టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే, మచ్చిక చేసుకునే జంతువులు ఏంటేంటి? కుక్క, ఆవు, కుందేలు, మేక, కోడిపెట్ట, గొర్రె, గుర్రం, బాతు, పావురం, ఒంటె, గాడిద, పిల్లి. మచ్చిక చేసుకునే జంతువులు కుక్క, ఆవు, కుందేలు, మేక, కోడిపెట్ట, గొర్రె, గుర్రం, బాతు, పావురం, ఒంటె, గాడిద, పిల్లి. ఇవన్నీ కూడా మనకి మచ్చిక చేసుకునే జంతువులు, మనం ఇళ్లల్లో పెంచుకునే జంతువులు అంటాము. అలాగే నెక్స్ట్, అడవి జంతువులు అంటే ఏంటి? వన్యమృగాలు. అడవి జంతువులనే మనము వన్యమృగాలు అని కూడా అంటాము. ఇక్కడ ఏనుగు, జిరాఫీ, పులి, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, రాబందు, ఖడ్గమృగం, చిరుత, హైన. అడవి జంతువులు అంటే వన్యమృగాలు అంటామండి. ఏనుగు, జిరాఫీ, పులి, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, రాబందు, ఖడ్గమృగం, చిరుత, హైన. ఇవన్నీ కూడా మనకి వన్యమృగాలు లేదా అడవి జంతువులు అంటే ఇవి మనకి అడవుల్లో మాత్రమే నివసిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, మనం ఈ విధంగా మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ ఫ్రీగా అందిస్తున్నాని నన్ను ఎంతలా చాలామంది టార్చర్ పెడుతున్నారు తెలుసా ఫ్రెండ్స్? ఇలాంటప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఉంటుంది. నిన్నంతా నేను వీడియో చేయకపోవడానికి రీజన్ కూడా అదే. ఎవరినైతే నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మానో, అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నేను నమ్మాను అంటే వాళ్ళ నా ఫ్యామిలీకి పూర్తిగా పరిచయం చేసేసి ఎంత క్లోజ్ మూవ్ అవుతానంటే అంత క్లోజ్గా ఉంటాను. సో అటువంటి వాళ్ళు నిన్న నాకు చాలా మోసం చేశారు. సో అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయినా కూడా దాని నుంచి బయటపడి మళ్ళీ ఈరోజు నేను మీకు వీడియో అయితే చేస్తున్నా. సో నేను మీకు ఫ్రీగా చేస్తున్నానని నన్ను మాత్రం చాలా టార్చర్ పెడుతున్నారు చాలామంది. మీరు ఎంతలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తూ మీరు సపోర్ట్ చేస్తారనుకోండి, నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీ ఎంకరేజ్మెంట్ లేకుండా నేనైతే మాత్రం ముందుకు వెళ్ళాను. ఎందుకంటే ఇలాంటివి మధ్యలో జరుగుతూ ఉంటే ఎందుకు మంచి చేస్తున్నా కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మరి సపోర్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఉండండి. ఎందుకంటే మనకి మనమే సపోర్ట్గా ఉండాలి. మనకి మనం సపోర్ట్గా లేకపోతే అసలు ఏం కూడా చేసుకోలేం. సో టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందేమో. నెక్స్ట్ మనం చూసుకుంటే, రామచిలుక ఎగిరిపోవడానికి ఉపయోగపడేది ఏంటి? కాళ్ళు, రెక్కలు, తోక. చూడండి, రెక్కలు అని మాత్రమే మీరు అనుకుంటారు కానీ రామచిలుక ఎగరడానికి మూడు ఉపయోగపడతాయి. కాళ్ళు ఉపయోగపడతాయి, రెక్కలు ఉపయోగపడతాయి, తోక ఉపయోగపడుతుంది. ఈ మూడింటి సహాయంతో రామచిలుక కానీ మిగతా పక్షులు కానీ గాల్లో ఎగురుతూ ఉంటాయి. నెక్స్ట్, చేపలు నీటిలో ఈదడానికండి, ఇది కొంచెం టైపింగ్ మిస్టేక్ వచ్చింది. సో చేపలు నీటిలో ఈదడానికి సహాయపడేది ఏంటి? మొప్పలు. మొప్పలు అనేది చేపల్లో నీటిలో ఈదడానికి ఉపయోగపడతాయి. తర్వాత, నేల మీద నివసించే జంతువులు భూచర జీవులు అంటారు. ఉదాహరణకి ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి. ఈ ఆవు, కుక్క, పిల్లి, కోడి ఇవన్నీ కూడా నేల మీద నివసించే జంతువులు అంటారు. వీటినే భూచర జీవులు అని కూడా అంటారు. రామచిలుక ఎగిరిపోవడానికి ఉపయోగపడేది కాళ్ళు, రెక్కలు, తోక. చేపలు నీటిలో ఈదడానికి సహాయపడేది మొప్పలు. నేల మీద నివసించే జంతువులు భూచర జీవులు అంటారు. ఉదాహరణకి ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి. నెక్స్ట్, కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడతా మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడతా మొదలైనవి మనకి చెట్ల మీద నివసిస్తూ ఉంటాయి. అలాగే నీటిలో నివసించే జంతువులని జలచర జీవులు అంటారు. ఉదాహరణకి చేపలు. నీటిలో ఏవైతే జంతువులు నివసిస్తూ ఉంటాయో వాటిని జలచర జీవులు అంటారు. ఉదాహరణకి చేపలు. నెక్స్ట్, నేల మీద నీటిలోనూ నివసించే జీవులను ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకి కప్ప, సాలమాండర్. నేల మీద నీటిలోనూ నివసించే జీవులని ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకి కప్ప, సాలమాండర్. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడతా మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. నీటిలో నివసించే జంతువులని జలచర జీవులు అంటారు. ఉదాహరణకి చేపలు. నేల మీద నీటిలోనూ నివసించే జంతువులను ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకి కప్ప, సాలమాండర్. నెక్స్ట్,
సింహము గుహల్లో నివసిస్తుంది, పక్షులు గూళ్లలో నివసిస్తాయి, పాములు ఎలుకలు కలుగుల్లో నివసిస్తాయి, కోతులు చెట్ల మీద నివసిస్తాయి. సింహము గుహల్లో నివసిస్తుంది, పక్షులు గూళ్లలో నివసిస్తాయి, పాములు ఎలుకలు కలుగుల్లో నివసిస్తాయి, కోతులు చెట్ల మీద నివసిస్తాయి. నెక్స్ట్, కుక్కల్ని ఉంచే ప్రదేశం కుక్కల బోను లేదా కెన్నెల్ అంటారు. చూసుకోండి, కుక్కల్ని ఉంచే ప్రదేశం కుక్కల బోను లేదా కెన్నెల్ అంటారు. నెక్స్ట్, కోళ్ళను ఉంచే ప్రదేశం చికెన్ కోప్ అంటారు. కోళ్లను ఉంచే ప్రదేశం చికెన్ కోప్ అంటారు. తర్వాత, కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తినే రాబందులు, కాకులు, నక్కలు సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కుళ్ళిపోయినటువంటి జంతు కళేబరాలను తినే రాబందులు, కాకులు, నక్కలు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. ఓకే, మరొకసారి చూసుకుంటే, సింహం ఎక్కడ నివసిస్తుంది? గుహల్లో. పక్షులు గోళ్లలో, పాములు ఎలుగలు కలుగుల్లో, కోతులు చెట్ల మీద. కుక్కల్ని ఉంచే ప్రదేశం కుక్కల బోను లేదా కెన్నెలు అంటారు. కోళ్లను ఉంచే ప్రదేశం చికెన్ కోప్ అంటారు. కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తినే రాబందులు, కాకులు, నక్కలు సహజ పారిశుద్ధ కార్మికులు అని అంటారు. అయితే మనకి చాలామంది పీడిఎఫ్స్ అడుగుతూ ఉంటారు. ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తారా. ఒకవేళ ఓపెన్ కాలేదనుకోండి, డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినారనుకోండి, అందులో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అయితే ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో మీకు క్విజెస్ మిగతా అడ్మిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ అలాగే బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, ప్రతిరోజు టెస్ట్ పేపర్లు చేస్తున్నాను కదా, ఈ టెస్ట్ సిరీస్ అనేవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఖచ్చితంగా అవి మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ముందుకు వెళ్ళను. ఎందుకంటే నేను చేస్తున్నందుకు నన్ను ఎంత హింసిస్తున్నారనేది అది నేను పడుతున్న నాకే తెలుస్తుంది. వారానికి ఒక రండి, లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ అయితే 20 వీడియోలండి, 12 డేస్ గంటల నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారండి. అసలు నా బాధ ఎంత ఉంటుంది కనీసం చూడండి. ఏం చేస్తాను ఇంకా, నన్ను అంతలా హింసిస్తున్నారు. మరి ఒకసారి అయితే చాలా ఏడుపు వచ్చేస్తుంది. నేనైనా పెట్టానా, మంచి చేసినా కూడా మనకి రోజులు లేవా అనేసి చాలా అనిపిస్తుంది. అయినా కూడా ఈ రోజు కాకపోతే రేపైనా నాకు దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు అన్న ఒక్క ఆలోచనతో నేను చేస్తున్నాను. మీరైతే మాత్రం ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్, మనం మీకు ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పండి సమాధానం. పొడుగ్గా ఉంటాను, నాకు కాళ్ళు చెవులు లేవు, పాకుతాను, చీమల పొట్టులో నివసిస్తాను, ఎవరిని నేను ఎవరిని? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో మరి నేను చెప్పానా, పాము. పొడుగ్గా ఉంటాను, నాకు కాళ్ళు చెవులు లేవు, పాకుతాను, చీమల పొట్టులో నివసిస్తాను, ఎవరిని నేను ఎవరిని అంటే పాముని. నెక్స్ట్, నీటిలో నివసిస్తాను, ఎప్పుడూ నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను, ఎవరిని నేను ఎవరిని చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, చేప. చాలా ఈజీవే బట్ మనకి ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో, సో అందుకు అడుగుతున్నా. నీటిలో నివసిస్తాను, ఎప్పుడు నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను, ఎవరిని నేను ఎవరిని అంటే చేప. నెక్స్ట్, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, పాలిస్తాను, ఆకులను కూడా తింటాను, ఎవరిని నేను ఎవరిని చెప్పండి. మేక లేదా గొర్రె, ఈ రెండు కూడా. నాకు 4 కాళ్ళు ఉన్నాయి, పాలిస్తాను, ఆకులు తింటాను, ఎవరిని నేను ఎవరిని? మేక, గొర్రె, ఆవు కూడా వస్తుంది. ఓకే, తర్వాత, నాకు రెక్కలు ఉన్నాయి, ఆకాశంలో చాలా ఎత్తు ఎగరగలను, నేలపైన ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా చూడగలను, ఎవరిని నేను ఎవరిని చెప్పండి. తెలిస్తే కామెంట్ చేయండి. మీతో నేను ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేస్తూ, ఒక్కోసారి తల్లిలా బిహేవ్ చేస్తూ, ఒక్కోసారి పిల్లలా బిహేవ్ చేస్తూ, మీతో అయితే మాత్రం చాలా హ్యాపీగానే నేను ఉంటాను. నాకు ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే మీరు మాత్రమే. సో మీరు మాత్రమే నాకున్నారు. అందుకే ప్రతిసారి ఒక్కోసారి ఫన్నీ బిహేవ్ చేస్తూ ఉంటాను, ఒక్కోసారి బాధను షేర్ చేసుకుంటూ ఉంటాను, ఒక్కోసారి సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాను. ఇలా ప్రతిదీ కూడా నాకంటూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. సో ఆంధ్ర పక్షి అండి. నాకు రెక్కలు ఉన్నాయి, ఆకాశంలో చాలా ఎత్తు ఎగరగలను, నేలపైన ఉన్న చిన్న వస్తువులను కూడా చూడగలను, ఎవరిని నేను ఎవరిని అంటే పక్షిని. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, మీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.